ఈరోజు చాలా బాధాకరమైన రోజుగా నేను భావిస్తాను. ఇంత భయంకరంగా దుర్మార్గంగా బహుశా నేను పాత రోజుల్లో కొన్ని సినిమాల్లో చూశాను. ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు పెద్ద సమయాల్లోనూ గాయపడినటువంటి వాళ్ళందరినీ గుట్టలు గుట్టలుగా ఉదయం పోగేసి ఒకటే మంచం మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. అట్లా ఉంది ఇవాళ మహబూబాబాద్ ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఒకటే బెడ్ మీద ముగ్గురు నుంచి ఐదుగురు పేషెంట్ నుంచి ట్రీట్మెంట్ చేయటం అనేది బహుశా నేను ఈ మధ్యకాలంలో మానవత్వం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూడలేదు. కేవలం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తాం. ఈ విషయాలన్నీ మీరంతా చూశారు నాతో పాటు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు స్థానికంగా అనేక సంవత్సరాలు ప్రజాప్రతిగా ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన బలరాం నాయక్ గారు, మాజీ శాసనసభ్యులు మిత్రులు అనిల్ గారు, మహబూబాబాద్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రకాష్ రెడ్డి గారు, ఉమా గారు మాజీ చైర్మన్ గారు, డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, డాక్టర్ మురళి నాయక్ గారు, రాజీవ్ గౌడ్ గారు, ఖలీల్ గారు, నస్రు నాయక్ గారు, వెంకన్న మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, మిగతా అనేక మంది అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, మీడియా మిత్రులు, మీరందరూ అందరం కలిసి ఈరోజు ప్రత్యక్షంగా నేరుగా చూశాం. అక్కడ ఏదో రాజకీయాల కోసం నేను చెప్తున్న మాట కాదు, నాతో పాటు మీరంతా చూశారు, రికార్డు కూడా చేశారు ఏం జరుగుతాం. ఒక బెడ్ మీద బెడ్స్ ఖాళీ లేవని చెప్పి ఒక మహిళని ఒక పురుషుని కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు, కుటుంబం ఒక కుటుంబం కూడా కాదు, బెడ్ మీద వేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒక బెడ్ మీద ముగ్గురిని మనుషులు పెట్టుకోబెడితే ఒకటి కాళ్ళు ఒకటి తలకాయ మీద, ఇంకోటి చేతులు ఇంకో దగ్గర. అది చూస్తా అంటే అసలు నిజంగా ఇదేంటి, మనం మానవత్వ నాగరికత కలిగినటువంటి సమాజంలోనే ఉన్నామా, లేకపోతే ఒక అనాగరికమైనటువంటి ప్రపంచంలో ఉన్నామనేటువంటి భావం కలుగుతాం. ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ? చిన్నపిల్లలు పోనీ పెద్దవాళ్ళు, చిన్నపిల్లల వాడు అక్కడ కూడా ఒక కాట్ మీద ముగ్గురు నలుగురు పిల్లలు పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. ప్రత్యక్షంగా మీరు కూడా ఫోటోలు తీశారు, చూశారు. ఇంతకంటే బాధాకరమైనటువంటి పరిస్థితి బహుశా గతంలో మనం ఎప్పుడు చూసి ఉంటాం. మన రాష్ట్రం తెచ్చుకుంటే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం బాగా అభివృద్ధి చేసుకోవచ్చు, బంగారు తెలంగాణ నిర్మించుకోవచ్చు, సామాజిక తెలంగాణ నిర్మించుకోవచ్చు, ఆత్మగౌరవంతో బతకవచ్చు అని అనుకున్నాం. కానీ ఆ బెడ్ మీద పడుకున్నటువంటి వాళ్ళ మనసులు చూస్తూ ఉంటే ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని, పెద్దల్ని అందరిని కలగలుచు ఒక బెడ్ మీద మూట కట్టి పడేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఈ ఆత్మగౌరవం పెట్టిపోతా ఉందని అసలు ఈ ముఖ్యమంత్రి మానవత్వం ఉందా? ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఏమాత్రమైనా మానవత్వం ఉందా నీకు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం తెలుసుకుంటున్నావా? దేనికి నీకు మంత్రి? మాటలు చెప్పడానికా, ఉపన్యాసాలు చెప్పడానికా? మాట్లాడితే వేదికలు ఎక్కి భారీ ఉపన్యాసాలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ మాయ చేస్తూ కాలం వెళ్ళబుస్తూ వచ్చారు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా
డిక్లేర్ చేస్తుంది, లేబుల్ చేస్తుంది. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, 250 పడకలు ఉండాల్సిన ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రిగానే ఉంది, 250 పడకల ఆసుపత్రిగా మారలేదు. కానీ బోర్డు మాత్రం జిల్లా కేంద్ర ఆసుపత్రిగా పెట్టాం. ఇక్కడ చూస్తే వసతులు ఏమున్నాయా అంటే రాటో రాటో లోపల భాగంలోనే తుల్లాడి తండా నుంచి సల్లాడి తండాడు తండా పద్మ అనే ఒక ఆవిడ ముసలమాడ కూర్చుంది లోపల కోసం. ఏందమ్మా ఇక్కడ కూర్చుంటే? బెడ్ లేదయ్యా, ఇక్కడ కూసోబెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నా. లోపల పోయాం, బెడ్ నెంబర్ 4 చిన్న వాటిలో పాండు అని 12 పిలగాడు, సాయి గణేష్ చంద్ర అని ఒక 10 పిలగాడు, ఇద్దరు కలిపి ఒకటే మంచి. ఇంకో బెడ్ అంటే అన్ని అట్లాగే ఉన్నాయి, మీకు ఉదాహరణ చెప్తాను. బెడ్ నెంబర్ 9 గౌతమ్ పొరుగు నుంచి వచ్చాడు, హార్షిక అనే అమ్మాయి 6 అమ్మాయి ఇంకో ఊరు నుంచి వచ్చాడు, ఇద్దరు పేషెంట్స్, ఇద్దరు ఒకటే మంచు మీద. ఆమె 6 మీకు 7 ఇద్దరు మంచు మీద కూడా. ఇది ప్రత్యక్షంగా మనందరం చూసింది. పాప సూపరింటెండెంట్ పిలిచి అడిగాను నేను, ఏందయ్యా ఈ పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి సార్, బెడ్స్ ఖాళీ లేవు, పేషెంట్స్ వస్తూ ఉన్నారు, గుట్టలు గుట్టలుగా పోసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం, అందరికీ దృష్టి తీసుకొచ్చాం, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చాం, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం, కానీ ఎవరు స్పందించే పరిస్థితి ఉన్నది నేను చూస్తాను. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడున్న ఖాళీలు చూస్తే కొన్ని బెడ్లు ఇది పరిస్థితి. పోనీ ఏమన్నా ప్రభుత్వ పరంగా ఈ ఆసుపత్రికి 100 బెడ్డెడ్ హాస్పిటలే అనుకుంటున్నారు, 250 పేరు బోర్డు పెట్టుకుని జనాన్ని మోసం చేస్తున్నారు. 100 బెడ్ సరిపోయే వాళ్ళందరూ ఉన్నారా అంటే ఏం లేవు, అన్ని ఖాళీలే. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే చాలా 6 గైనిక్ వేకెన్సీస్ ఉన్నాయి, గైనకాలజీ డాక్టర్కి సంబంధించి 6 ఖాళీలు ఉన్నాయి. ఏం చూస్తున్నాం, 3 జనరల్ సర్జన్స్ ఖాళీలు ఉన్నాయి, పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలు చూసే 2 పోస్ట్ ఖాళీలు ఉన్నాయి, కళ్ళు చూసే ఆప్తాలు వాళ్ళు అది ఖాళీనే ఉంది, ఆర్థోపెడిషన్ 2 ఖాళీనే ఉన్నాయి, 2 డాక్టర్ ఇద్దరు డాక్టర్, జనరల్ ఫిజిషియన్స్ 2 వేకెన్సీ, డెర్మటాలజీ అది వేకెన్సీ ఖాళీయే, సైకియాట్రిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది అది ఖాళీయే, రేడియాలజిస్ట్ పోస్ట్ అది ఖాళీనే, ఈఎన్టీ అది ఖాళీనే, డెంటల్ డాక్టర్ అది ఖాళీనే. దీని తోడు స్టాఫ్ నర్సులు, ఈ స్టాఫ్ నర్సులకు సంబంధించి 15 ఖాళీలు, అట్లాగే ఐసీయూ వార్డు అని ఒకటి పెట్టారు, ఐసీయూ వార్డులో అన్ని ఖాళీలే, ఒక్కళ్ళే పనిచేస్తారు. ఇది దీని పరిస్థితి దుర్మార్గంగా ఉందంటే శానిటేషన్ గురించి అడిగారు ఉన్నారా, శానిటేషన్ సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లేరండి, అవుట్ సోర్సింగ్ కింద 10 తీసుకొచ్చారట, 30 40 పని చేస్తున్నారు, 6 జీతాలు వీళ్ళతో పాటు ఐసీయూలో పనిచేసేవాళ్ళు కూడా 6 నెలల నుంచి జీతాలు లేవు. 6 నుంచి జీతాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇదే ల్యాబ్ టెక్నీషియన్ అవి ఖాళీయే, ఇంకా మిగతా ఉన్నాయి, ఎంఆర్ఐ లేదు, సిటీ స్కాన్ లేదు, ఎక్స్రే ప్లాంట్ ఒకటే ఉంది అది పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అది లేదు. ఇది మొత్తం ఈ ఆసుపత్రి పరిస్థితి.
నిజంగా పాత రోజుల్లో చూసేవాళ్ళం అండి మనం. సర్కారు దవాఖానా పోతే ప్రాణం పోయినట్టే, వాళ్ళకి హాస్పిటల్ చూస్తా ఉంటే నాకు అదే నరకం గుర్తొస్తాం. మనిషి అన్నవాడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు, ఎవడైనా సరే ఒకసారి దీన్ని చూస్తే దీన్ని మెరుగుపరచుకోవడం కోసం తాపత్రయ పడతాడు, పనిచేస్తాడు. దాని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆసుపత్రులన్నా ప్రభుత్వ ఆసుపత్రులన్నా పేదవాళ్ళన్నా ఏ మాత్రం పట్టింపు లేదు, పట్టింపు లేదు కాబట్టి ఆరోగ్యశ్రీని చంపేశాడు. 108 సరిగా పనే చేయట్లేదు, 104 పని చేయట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో బిల్లు లేవు కాబట్టి ఆరోగ్యశ్రీ పోతే వాడు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు చూద్దామండి, ఇది పని. అంతిమంగా ఈ రాష్ట ప్రజలు ఎక్కడ పోవాలి? ఎవరి దగ్గర పోయి వచ్చింది? నీ పుణ్యాన ఏ కర్మకు దొరికేవో కానీ నీ పుణ్యాన 6 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలకి శానిటేషన్ కోసం బడ్జెట్ ఇవ్వట్లేదు కాబట్టి గ్రామ పంచాయతీలు పారిశుద్ధ్యం మెయింటైన్ చేయలేక విపరీతమైన రోగాలు దోమలు పెరిగిపోయి ఈరోజు మలేరియా, వైరల్ ఫీవర్, డెంగ్యూ, రకరకాల రోగాలతో జనం అల్లాడిపోతాం. ఈ హాస్పిటల్లో చివరికి బ్లడ్ బ్యాంక్ లేదు, అట్లాగే ప్లేట్లెట్స్ సపరేట్ చేయడం కోసం సపరేటర్ అనేది అది లేదు. ఏముందంటే ఏమీ లేదు. ఇది రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి, వైద్య పరిస్థితి. దయచేసి నేను మీ అందరికి చెప్తా ఉన్నా, ఇది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. కొట్లాడి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని, ఈ రకంగా నాశనం చేసుకోవడానికి కాదు తెచ్చుకుంది రాష్ట్రాన్ని. చూస్తూ ఊరుకోవడానికి అంతకంటే కాదు, తప్పనిసరిగా దీని మీద ఉద్యమించాల్సిందే, పోరాటం చేయాల్సిందే, వైద్య ఆరోగ్య పరిస్థితిని బాగు చేసుకోవాల్సిందే. ఈ ప్రజలంతా కూడా ఈ రాష్ట్ర సంపద, పేదవాళ్ళు కావచ్చు వాళ్ళు, లేకపోతే వాళ్ళలాగా నీలాగా దోపిడీ చేసుకున్న సొమ్ము వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా బతకాలి. కావలసిన వైద్య సదుపాయాలన్నీ కూడా సమకూర్చాల్సింది. ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఏం చేస్తా ఉన్నారు మీరు? జిల్లా కలెక్టర్ ఉన్నాడా లేడా ఆసుపత్రికి వచ్చి చూసి పని చేయండి. కేవలం అన్ని మర్చిపోయి ఎవడి కర్మకు వాడే అని చెప్పి వదిలేసి ఇలా చేయబాకండి అని చెప్పి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రికి ఈ మంత్రికి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోండి, వాళ్ళ బతుకు గురించి పట్టించుకోండి. ఇలా చేయకపోతే ఈరోజు రాష్ట్రంలో ఆసుపత్రులు దవాఖానలో పడ్డ ప్రజానికి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం ఇది విషజ్వరాలతో రోగాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంగా, విషజ్వరాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం. దీన్ని కాపాడవలసిందిగా, స్పందించవలసిందిగా, ఈ పంచాయతీలన్నీ పక్కన పెట్టి దీనికోసం దృష్టి పెట్టవలసిందిగా కోరుతాం.